నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ శృతి హాసన్ అండ్ చిరంజీవి గారికి ప్లస్ అయిందా మైనస్ అయిందా మూవీలో ఎంతవరకు చెప్పుకున్నా సరే ట్రేడ్ వర్గాల అంచనా కానివ్వండి లేకపోతే ఇంకా ఏవైనా ట్రేడ్ పండితుల అంచనాలే కానివ్వండి క్రిటిక్స్ అంచనాలే కానివ్వండి ఇంకెవరైనా సరే శృతి హాసన్ గారు ప్లస్ అయ్యారనే చెప్తారు ఎందుకు అంటే మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి శృతి హాసన్ ప్లస్ అవుతూనే వచ్చింది ఎప్పుడు మన ఇప్పుడు రామ్ చరణ్ తేజ మంచి సక్సెస్లో ఉన్నప్పుడు ఆ టైంలో జంజీర్ అని ఒక సినిమా వచ్చింది బాలీవుడ్ వాళ్ళు అటుకెళ్ళరాయి బాలీవుడ్ నుంచి పిలుపు వస్తే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే తెలుసుకుంటున్నాంలే కానివ్వండి అంటే మొన్న లైగర్ ఎఫెక్ట్ తర్వాత ఆది ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కానీ అంతకుముందు బాలీవుడ్ నుంచి పిలుపు రాగానే ఏదో పెద్ద ప్రమోషన్ లాగా అసలు ఇంకేదో అంటే లైక్ ఒక ఆస్కర్ అవార్డు వచ్చినట్టుగా ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు వచ్చినట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు సో అలా అప్పుడు జంజీర్ అనే ఒక మూవీ చేసిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అది అంటే ఐ మీన్ అసలు ఈ ఏంటి సినిమా అనే లెవెల్ దాన్ని మళ్ళీ తుఫాన్ అని చెప్పి తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది అది ఎక్కడో అసలు కనబడలే ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు అదొకటి ఉంది అన్న విషయం ప్రియాంక చోప్రా మళ్ళీ దాంట్లో అంటే కోట్లు పెట్టారులే అంటే అప్పట్లో ఆయన చేసిన భారీ బడ్జెట్ సినిమాలలో అదొకటని చెప్పుకోవచ్చు లైక్ మగధీరత కంటే ఎక్కువ పెట్టారు అంటే మొత్తం మహామహులు ఉన్నారు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ సినిమా డిజాస్టర్ తర్వాత ఏంటి నవ్వుల పాలైపోయాడు బాలీవుడ్కి వెళ్ళి ఏంటి ఇలా జరిగిపోయింది ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనుకునే టైంలో నెక్స్ట్ సినిమా ఎవడు అయితే ఉందో దాంట్లో అంటే ఇద్దరు ఉన్నారు లేండి మల్టీస్టారర్ అది అఫ్కోర్స్ జయసుధ గారి అబ్బాయిలాగా వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా మల్టీస్టారర్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదైనా మల్టీస్టారరే కదా సో దాంట్లో ఆయన హాసన్ గారు హీరోయిన్ అవ్వడం అది పర్వాలేదు అంటే ఐ మీన్ మళ్ళీ ఒక ట్రాక్ ఎక్కడానికి ఉపయోగపడింది అంటే అటు నాయక్కి ఇటు ఎవడికి మధ్యలో ఒక లైక్ ఏదో డిస్టర్బెన్స్ లాగా జంజీర్ వచ్చింది ఆ తుఫాన్ అది కాస్త కొంచెం ఒక మెట్టు అధిక పర్లేదులే రామ్ చరణ్ తేజ ఇంకా ఉన్నాడు ఇట్స్ ఓకే అనుకునే టైంలో అఫ్ కోర్స్ ఆ తర్వాత మళ్ళీ గోవిందుడు అందరి వారి ఇలాంటి కొన్ని కొన్ని ఫ్లాప్లు హిట్లు ఉన్నప్పటికీ కూడా అంటే మరీ దారుణమైన డిజాస్టర్స్ తర్వాత ఒక స్టేజ్కి ఆయన రావడానికి శృతిహాసన్ ఒక హ్యాండ్ ఇచ్చి హెల్ప్ చేసింది అనే లెవెల్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అంటే అప్పుడు ఆ సినిమాలో ఆర్య హెల్ప్ చేశాడా లేకపోతే ఈతన అతనికి హెల్ప్ చేశాడా బన్నీ హెల్ప్ చేశాడ తర్వాత సంగతి బట్ ఇప్పుడు చూసుకుంటే కానీ ఈ ఈ క్యాలిక్యులేషన్స్ ఇలా వేసుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ అలాగే అల్లు అర్జున్ గారికి కూడా మై లైఫ్ అని ఏదో సమ్థింగ్ ఒక చిన్న షార్ట్ ఫిలిం ఏదో తీసాడు అది డాక్యుమెంటరీ టైప్ ఏదో చిన్నది అప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో సినిమా హిట్టే తర్వాత ఏదో యూట్యూబ్లో ఏదో వదిలేసరికి అది సరిగ్గా ఆడలేదు ఎవరికి తెలియలా ఆ తర్వాత గుర్రంతో ఒక మంచి ఫామ్లోకి రావడం జరిగింది దానికి శృతిహాసన్ గారే హెల్ప్ చేశారు అదొకటి వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సిందే నెక్స్ట్ కోవలోకి వెళ్తే ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఇంకా అంతకుమించి హిట్ ఆ టైంలో ఆ సీజన్ మొత్తంలో ఆయనకు ఒక మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది శృతి హాసన్ సినిమా సో అలా చూసుకుంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి ఏది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత ఆయన కంబ్యాక్ సినిమా వచ్చిన తర్వాత ఎందుకు కంబ్యాక్ సినిమా అలా ఊపు ఊపు సినిమా చేశారు అనుకుంటే మళ్ళీ కొత్తగా ఆయనలో ఇంత ముందున్న గ్రేస్ కానివ్వండి ఆ డ్యాన్సులు కానివ్వండి ఆ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి లేకపోతే ఆ కామెడీ యాంగిల్స్ కానివ్వండి ఏవైనా మళ్ళీ ప్రొజెక్ట్ చేయడానికి చూపించడానికి అని చెప్పేసి ఆ సినిమా తీయడం జరిగింది వన్ ఫిఫ్టీది సరే ఆ సినిమా తీసిన తర్వాత కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు వచ్చినప్పటికీ కూడా లైక్ సైరా నరసింహారెడ్డి అది ఆయనకు పాపం ఇష్టపడ్డాడు ఎప్పటి నుంచో ఆ క్యారెక్టర్ వేయాలని ఒక చిన్న కోరిక ఉండేది అది సరే తీర్చుకున్నాడు అయినప్పటికీ కూడా ఆ వీరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి సారీ ఆ తర్వాత నెక్స్ట్ అలాగే ఆచార్య ఇంకా అంతకు మించిన ఫ్లాపు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఆల్మోస్ట్ అతి పెద్ద డిజాస్టర్స్లో అదొకటి మిగిలిపోయింది అండ్ ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కూడా అఫ్ కోర్స్ ఫేక్ కలెక్షన్స్ చూపించినప్పటికీ కూడా లటర్ ఫ్లాప్ సినిమా అంటే ఎవరు ఒప్పుకోరు చెప్పాలంటే వై బికాజ్ ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేసి దాన్ని ఎక్కడికో ఆకాశానికి ఎత్తేసారే తప్పితే కొంచెం ఫ్రైడేకి రెండు రోజుల ముందు వచ్చినప్పటికీ డిజాస్టర్ టాక్ వచ్చింది ఆల్రెడీ చూసిన సినిమానే ఇంతకంటే బాగుందని చెప్పారు అండ్ క్లైమాక్స్ బాగలేదు అంటే అసలు క్లైమాక్సే లేదు సినిమాకి అని చెప్పినప్పటికీ బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాం కదా ఒకవేళ బాగాలేదు అని తెలిస్తే ఆయనకి ఎక్కడ అవమానంగా ఉంటుందో ఇంకోసారి వస్తాడో రాడో రిలేషన్షిప్ ఎక్కడ పాడవుతుందో అని చెప్పేసి మొత్తము పాజిటివ్ టాక్స్ కావాలని రాయించుకున్నారు థియే రోజు రోజేమో కోట్ల కోట్ల కలెక్షన్స్ వస్తాయి థియేటర్స్కి వెళ్ళి చూస్తే ఒకడో ఉండడు ఇది పరిస్థితి అండ్ సో ఎటు జేస్ ఫ్లాప్ అంటే పెద్దగా ఏం లేదు ఆ భయానికి ప్రతి మూడు నెలలకు సినిమా మూడు నెలలకు సినిమా మూడు నెలలకో సినిమాని లైన్లో పెడితే ఏదో ఒకటి హిట్ కాదా అనుకునే టైంలో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మూడు నెలలకి మళ్ళీ బోలాశంకర్ ఉంది ఈ టైంలో వాల్తేరు వీరయ్య రావడం జరిగింది దాంట్లో ఎంతవరకు అయితే రవితేజ గారు ప్లస్ అయ్యారో సినిమాని నిలబెట్టడానికి అండ్ సెంటిమెంట్ వైజ్గా సెంటిమెంట్ ఇస్ ట్రేడ్ వర్గాల అంచనా ట్రేడ్ వర్గాల సెంటిమెంట్ ప్రకారంగా చూసుకుంటే శృతి హాసన్ గారు మళ్ళీ మెగా ఫ్యామిలీ వాళ్ళందరినీ హీరోలను ఎలా అయితే కాపాడుకుంటూ వచ్చిందో అదే కోవలో చిరంజీవి గారిని కూడా కాపాడింది అనేది ట్రేడ్ వర్గాల అంచనా సో అది కూడా నిజమే వాస్తవం నేను ఒప్పుకుంటా వై బికాజ్ ఈవెన్ అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ కూడా పాపం అంటే అటు వీరసింహారెడ్డిలో పాపం ఎక్కువ లెంగ్త్ అంత లేదు అంటే జస్ట్ ఏదో గ్లామర్ రోల్ పరిమితమైనప్పటికీ చెప్పుకునే పాత్ర అంతగా లేదు ఏదో హీరో వెనకాల చుట్టూ ఊరికే తిరగడం తప్పించే ఒరిగిందేం లేదు సో ఇక్కడికి వచ్చేస్తే ఒక రా మెంబర్ లాగా అండ్ ఆవిడ చూపించిన ఫైట్స్ కానివ్వండి అంటే ఆల్రెడీ ఆ డైరెక్టర్తో ఇంతకుముందు చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు కమల్ హాసన్ గారు వాళ్ళ అమ్మాయి వీళ్ళకి ఏ ఉంటాయి గొడవలు చెప్పండి జుట్టు జుట్టు పీకడు కొట్టుకునే అంత ఊరికే దాన్ని ఏదో రాధాంతం చేయడం కాకపోతే సో ఓవరాల్గా చెప్పాలంటే రెండు సినిమాలు బాగా సక్సెస్ అయ్యాయి దేర్ ఎంజాయింగ్ దేర్ పార్టీ వీళ్ళు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు కాబట్టి మన హైదరాబాద్ దరిదాపుల్లో ఏ యాంకర్ అయినా సరే జస్ట్ రండి అంటే వెంటనే పిలుస్తున్న ఒక బండేసే రెండు ఒక ఇట్లా వెళ్తే అటు వెళ్ళిపోవడమే మొత్తం ఈ దరిదాపుల్లోనే ఉంటాయి మన ఛానల్స్ అన్నీ జూబ్లీ హిల్స్ ఈ శ్రీనగర్ కాలనీ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఒకటో రెండో ఆ మాదాపూర్ మణికొండ మొత్తం ఇక్కడే కదా ఉన్నాయి అన్నీ ఎంతసేపు చెప్పండి వాళ్ళు రావడానికైనా వెళ్ళడానికైనా దరిదాపుల్లో ఉన్న మనుషులే అందరూ ఇంకా కావాలంటే యూనిట్ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతే కదా ఇప్పటివరకు ఎందు ఇంతే అండ్ అసలు సినిమా రిలీజ్ అయ్యి ఐదు రోజులు కూడా అవ్వలేదు మనము ఏదైనా సరే రూమర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎంతసే ఎన్నైనా చేయొచ్చు ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళొచ్చారు వాళ్ళు వచ్చారు ఈమె ఎందుకు రాలేదు ఆమె ఎందుకు ఈమె హీరోయిన్ కదా తను ఎందుకు రాలేదు అంతిదా అంతిదా అట్లా చేయకండి మీరు అలా చేసే నెగిటివిటీ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే తన కెరీర్లో నెక్స్ట్ సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు అండ్ నైన గారు ఇంతకుముందు రాలా ఆవిడకంటే ఒక పర్టికులర్ రీజన్ ఉంది అది పర్ఫెక్ట్ రీజన్ అది ఇంకొకటి సి హీరోకి మీరు హీరోకి ఇచ్చే రెమినరేషన్ హీరోయిన్కి ఇస్తున్నారా వీళ్ళకి ముప్పై కోట్లు ఇస్తే ఆమెకు మూడు కోట్లు ఇవ్వడానికి ఏడుస్తారు క్రాక్ డైరెక్టర్తో ఆయన పనిచేసిన ఆవిడ పనిచేసినప్పుడు కూడా సేమ్ అదే రోల్ని అచ్చుగుద్దినట్టు ఇలా ఇలా దింపినప్పటికీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది అండ్ ఈ ఆవిడ వల్ల చిరంజీవి గారికి అండ్ మెగా హీరోలు అందరికీ బాగా హెల్ప్ అయ్యాయి అంటే ఎప్పటి నుంచో ఫ్లాపుల్లో మునిగి తేలుతున్న హీరోలని లేదంటే ఉన్న పేరుని కూడా ఏదో చిన్న చిన్న విషయాల్లో పోగొట్టుకుంటే మళ్ళీ బతికించడానికి అనుకోండి లేకపోతే ఒక మంచి హిట్ ఇవ్వడానికో లేకపోతే వాళ్ళు గుర్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్లో నటించినప్పుడు చాలా కాలం తర్వాత దానికో ముద్ర వేసేలాగానో శృతి హాసన్ గారు బాగా హెల్ప్ అయ్యారు ఈ సినిమాకి మాత్రం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల అంచనా ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫంక్షన్కి ప్రెస్ మీట్కి రాకపోయినప్పటికీ అండ్ మన సక్సెస్ మీట్కి రాకపోయినప్పటికీ కూడా ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి వీళ్ళంటే ఇక్కడిక్కడ తిరుగుతున్నారు కాబట్టి పిలిచిన వెంటనే ఇప్పుడు మన స్టూడియోలన్నీ ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఇక్కడిక్కడే ఉంటాయి పిలిచిన వెంటనే వెళ్తున్నారు వస్తున్నారు ఆ అమ్మాయి చెన్నై నుంచి రావాలి పైగా పొంగల్ వాళ్ళకి పెద్ద పండుగ అండ్ సంవత్సరాల నుంచి షూటింగులు చేస్తూనే ఉంది రెండు సినిమాలు లు గిరి అన్ని తిరిగి 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 అటు మళ్ళీ సలార్ సినిమా చేసుకుంటూ ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడే పాపం ఫస్ట్ టైం ఒక పొంగల్ ఆవిడకి వచ్చింది సో లెట్ హర్ ఎంజాయ్ ఆమె రాలేదు అని చెప్పేసి అనవసరంగా వదంతులు పుట్టించకండి అండ్ ఇంకా ఎన్నైనా సరే ఎప్పుడైనా సరే మెగాస్టార్ గారి ఫ్యామిలీలో కానివ్వండి మెగా హీరోలకు కానివ్వండి ఈవెన్ మెగాస్టార్కి అయినప్పటికీ కూడా పెట్టి ఒకటో రెండో ఫ్లాప్లు వచ్చి ఏం చేయాలా బాబు అని అర్థమయ్యి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు శృతి హాసన్ గారు చిక్కి చేయిస్తే కనుక మళ్ళీ లేపి నిలబెట్ అనేది మాత్రం నాలుగోసారి ప్రూవ్ అయింది ఇంకెన్నిసార్లు ప్రూవ్ అవుతుంది అంటే అంస్ యూ షీ ప్రూవ్డ్ అంతే ఇక అంత మించి చెప్పాల్సింది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్